శాశ్వతం స్నేహమే సర్వమని నీవే నా స్నేహమని అని చెప్పిన వారే ఒంటరి చేసి ఎదలో కష్టాలు కన్నీళ్ళు కలకాలం నీ తోడు ఉండబోవమ్మా కరుణించు నా యేసు విన్నంటి నీ తోడు నిలుచు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో దేవుని స్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియులైన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరోసారి దేవుని స్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా మన
వంద విశేషమైన ప్రార్థనలు అనే అంశాన్ని ధ్యానం చేయడానికి ప్రభు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి ఆయనకే మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుని ఈనాటి మన ప్రార్థన అంశాన్ని ధ్యానం చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, మీకు వందనాలు. మీ కృపను కనికరమును ధారాళముగా మాకు అనుగ్రహించి నేటి వరకు సజీవుల లెక్కలో మమ్మలను ఉంచినందుకై నీకు స్తోత్రాలు. సజీవులముగా మేము ఉండడమే కాక సజీవమైన నీ వాక్యాన్ని, శక్తి కలిగిన నీ వాక్యాన్ని ధ్యానించడానికి మాకిచ్చిన భాగ్యాన్ని బట్టి మనసారా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ప్రభువా, మీరు మాతో మాట్లాడండి. మీ లేఖనములోని శక్తి చేత మమ్మలను దర్శించండి. నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా నీ ప్రజలందరికీ కావలసిన కృపను, వారు పొందవలసిన ఆశీర్వాదాలను మీరు దయచేయండి. ఎవరు ఏ పరిస్థితిలో ఉండి మీ లేఖనాలను వింటున్నారో, మీ వాక్యాన్ని వినడానికి ఆశతో హృదయపూర్వకంగా సిద్ధపడి నీ వాక్యము కొరకు కనిపెట్టుకొని ఉన్నారో, అటువారికి ఇహపర ఆశీర్వాదాలు సమృద్ధిగా దయచేయమని పరిశుద్ధాత్మదేవుడా, మా మంచి బోధకుడా, మీరే మాకు బోధించమని యేసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొందుకున్నాము పరమతండ్రి. ఆమేన్. మన ప్రార్థనా జీవితాన్ని బలపరిచే వంద విశేషమైన ప్రార్థనలను మనం ఎంపిక చేసుకొని ప్రతి ఎపిసోడ్లోనూ ఒక ప్రత్యేకమైన ప్రార్థనను గురించి మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో మూడవ ప్రార్థనగా దావీదు చేసిన ప్రార్థనను మనం ధ్యానం చేద్దాం. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథం 3వ కీర్తన 1 నుండి 8 చరణాలు చదువుకుందాం. 3వ కీర్తన 1 నుండి 8 చరణాలు చదువుకుందాం. యెహోవా, నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదికి లేచువారు అనేకులు. దేవుని వలన అతనికి రక్షణ ఏమీయూ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు. యెహోవా, నీవే నాకు కీడెముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టునప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరమిచ్చును. యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మొహరించినను, నేను భయపడను. యెహోవా, లెమ్ము, నా దేవా, నన్ను రక్షింపుము. నా శత్రువులనందరినీ దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే, దుష్టుల పళ్ళు విరగొట్టువాడవు నీవే. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదికి నీ ఆశీర్వాదము వచ్చునుగాక. మనం చదివిన ఈ కీర్తన దుఃఖంతో వేదనతో దావీదు చేసిన ప్రార్థన, పాట రూపంలో ఉన్న ఒక ప్రార్థన. అబ్షాలోము అను తన కుమారుని ఎదుట నుండి దావీదు పారిపోయినప్పుడు అతడు చేసిన ప్రార్థనే ఈ 3వ కీర్తన. ఇది దావీదు కీర్తన అనడం కంటే కూడా దీనుడై దిక్కులేని సమయంలో దేవుని తట్టు చేతులెత్తి చేసిన ఒక భక్తుని ప్రార్థన అని అనడం ఎంతో సముచితం. ఈ ప్రార్థనను మనం ధ్యానం చేసినప్పుడు మన ఆధ్యాత్మిక భౌతిక జీవితాలలో తరచుగా మనం ఎదుర్కొనే బాధాకరమైన పరిస్థితుల మధ్యలో
బహు ఫలవంతమైన ప్రార్థనగా, శక్తివంతమైన ప్రార్థనగా, ఆదరణ దేవుని ఆశీర్వాదం మనకు కలుగజేసే ప్రార్థనగా ఈ ప్రార్థన మనకు ప్రయోజనకరంగా ఉంది. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు ఈ ప్రార్థన ఈ మూడవ కీర్తనగా తన లేఖనాల్లో రాసి ఉంచాడు. ఈ మూడవ కీర్తన మొదటి నుండి రెండు చరణాలు మనం గమనించినప్పుడు, యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదికి లేచువారు అనేకులు, దేవుని వలన అతనికి రక్షణ ఏమీయూ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు అని దావీదు భక్తుడు దేవుని యొద్ద తన ఆవేదన, తానున్న దయనీయమైన పరిస్థితిని స్పష్టంగా ప్రార్థన ద్వారా తెలియచేస్తూ ఉన్నాడు. తన కుమారుడే తనకు విరోధి అయి తనను తరుముచున్నప్పుడు అనేకులు అతని భక్తిని చూచి అపహాస్యం చేసి దేవుడు కూడా నిన్ను కాపాడలేడు అని మాట్లాడుతున్నప్పుడు, దీనుడై నిరీక్షణతో దావీదు చేసిన శక్తివంతమైన ప్రార్థన ఈ ప్రార్థన. తన సొంత కుమారునితో సహా అనేకులు తన ప్రాణాన్ని వెంటాడుతూ బాధిస్తున్న వేళ, దేవుడు కూడా దావీదును కాపాడలేడని అనేకులు మాట్లాడుకుంటున్న సమయంలో, నాలుగవ వాక్యం ప్రకారం ఎలుగెత్తి యెహోవాకు దావీదు మొరపెట్టుకుంటున్నాడు. మన జీవిత ప్రయాణంలో ఇంట బయట ఎన్నో సమస్యలు మనల్ని వేధిస్తున్నప్పుడు, మనశ్శాంతి కరువై మన భక్తి విశ్వాస జీవితం హేళన చేయబడుతున్నప్పుడు, దావీదు వలె ప్రార్థన చేయడం మనకెంతో ఆశీర్వాదకరం. దేవుని బిడ్డలంగా వాక్యానుసారంగా మనం జీవించాలని ఈ లోకంలో మనం తీర్మానం చేసుకొని ఆ దిశగా మనం అడుగులు వేస్తున్నప్పుడు, సహజంగానే మానవ జీవితంలో కుటుంబ రీత్యా, వ్యక్తిగతంగా, ఉద్యోగ వ్యవసాయ వ్యాపార రీత్యా ఆయా సమస్యలు మనల్ని వెంటాడి వేధిస్తున్నప్పుడు, దేవుని పిల్లలంగా ప్రార్థనా జీవితపు యొక్క శక్తిని గుర్తించిన వారంగా దావీదు వలె ఎలుగెత్తి మన ప్రార్థన విని జవాబిచ్చే దేవునికి నిరీక్షణతోనూ ధైర్యంతోనూ ప్రార్థన చేయడం ఒక గొప్ప పరిష్కారాన్ని, విడుదలను మనకు కలుగజేస్తుంది అనడంలో ఎలాంటి సందేహము లేదు. కాబట్టి సమస్యలు మనల్ని వేధిస్తున్నప్పుడు, నెమ్మది లేని పరిస్థితిలో మనం ఉన్నప్పుడు, మనవాళ్లే మనకు విరోధులుగా మారగా, నిష్కారణంగా అనేకులు మనల్ని ద్వేషిస్తూ మన భక్తిని విశ్వాసాన్ని హేళన చేస్తూ ఉన్నప్పుడు కృంగిపోతున్నామా, ఇక చాలులే ఈ భక్తి చేయడం నా వల్ల కాదు అని నిరాశపడిపోతున్నామా, లేక ఇలాంటి పరిస్థితులను దేవుడు నా జీవితంలో ఎందుకు అనుమతించాడా అని దేవునిపై ఒకింత ఆయాసపడుతున్నామా, మనం ఎలా వ్యవహరిస్తున్నామనేది మనలను మనమే స్వపరిశీలన చేసుకోవడం ప్రాముఖ్యమైన సంగతి. అది ఆశీర్వాదకరమైన అనుభవం. కాబట్టి మన జీవితంలో సమస్యల తుఫాను అధికంగా ఉన్నప్పుడు, ఏ వైపు చూసినా నెమ్మది లేని పరిస్థితి మనకున్నప్పుడు, ప్రార్థన ఒక్కటే పరిష్కారం. దావీదు వలె ఎలుగెత్తి నిర్మోహమాటంగా, నిస్సిగ్గుగా, నిర్భయంగా మనం ఉన్న పరిస్థితిని చూసి అధైర్యపడక, కృంగిపోక, సమస్తాన్ని సరిచేయగలిగిన దేవునికి మొరపెట్టుకోవడం నిజమైన ప్రార్థనా వీరుల లక్షణం. అది వారి వైఖరి. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం
జ్ఞాపకం చేసుకోవాలి. దావీదు తన చిన్న వయస్సులోనే సింహాన్ని ఎలుగుబంటిని భయంకరుడైన గొల్యాతును దైవికమైన శక్తితో జయించాడు. అలాంటి దావీదుకు కత్తి చేతబడితే అబ్షాలోమును జయించడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ తనను తాను తగ్గించుకొని తన స్వంత చిత్తము ప్రకారము కాక దేవుని చిత్తానికి తల వంచి అతడు ప్రార్థనలో తనను తాను దేవునికి అప్పగించుకున్నాడు. మన కష్టకాలంలో ఇరుకులు ఇబ్బందులు వేధిస్తూ సమస్యలు వెంటబడుతూ నెమ్మదిని కోల్పోయిన వేళలో మన స్వబుద్ధిని స్వశక్తిని మన స్వంత భక్తిని స్వనీతిని ఆధారం చేసుకొనక దేవుని చిత్తానికి తల వంచి దేవుని ఎదుట ప్రార్థనాపూర్వకంగా కనిపెట్టుకోవడం మనకు ఆశీర్వాదకరమైన సంగతి. కాబట్టి దావీదు వంటి ప్రార్థనా జీవితం శ్రమల మధ్యలో సమస్యల మధ్యలో మనకెంతో ఆశీర్వాదకరమైన ప్రార్థనా జీవితం. అందువల్ల నిజమైన ప్రార్థనాపరుడు ఎన్నడూ తన స్వంత శక్తిని నమ్ముకునే దానికంటే దేవుని శక్తిని బలంగా విశ్వసిస్తాడు. తన సొంత చిత్తాన్ని ఎంచుకుని ఆ దిశగా అడుగులు వేసేదానికంటే వాక్యానుసారమైన దైవ ప్రణాళికను ఆధారం చేసుకుని అడుగులు వేయటం ప్రారంభిస్తాడు. ప్రార్థనాపూర్వకంగా తనను తాను తనకున్న సమస్తాన్ని దేవుని స్వాధీనంలోనికి అప్పగించుకుంటాడు. మరి మన కష్టకాలంలో కృంగిన సమయంలో నెమ్మది లేని వేళ మనకందరూ విరోధులై ప్రతి పరిస్థితి మనకొక బాధాకరమైన కఠినమైన సమస్యగా మారిన వేళ దావీదును ఆదర్శంగా తీసుకొని దావీదు ప్రార్థనను మాదిరిగా పెట్టుకొని మన ప్రార్థనా జీవితాన్ని కొనసాగించుకుందుముగాక. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అలాగే ఈ కీర్తనలో 5వ వాక్యం నుండి 7వ వాక్యం వరకు మనం గమనిస్తే యెహోవా నాకు కేడెము 3వ వాక్యంలో అన్నాడు యెహోవా నీవే నాకు కేడెముగాను, 5వ వాక్యంలో అన్నాడు యెహోవా నాకు ఆధారమై ఉన్నాడు అన్నాడు. ఇంతటి బాధాకరమైన పరిస్థితిలో అతనికి ఉన్న నిరీక్షణ ఏమిటి? అతనికి ఉన్న ధైర్యం ఏమిటి? ఏం చూసుకొని దేనిని నమ్మి దావీదు ఇంతటి విషమ పరిస్థితిలో కూడా ప్రార్థన చేయగలుగుతున్నాడు, ధైర్యంగా జీవించగలుగుతున్నాడు అంటే తన ప్రార్థన వినే దేవుడు తనకు కేడెమై ఉన్నాడు. కేడెము అంటే డాలు అనే ఆయుధం. యుద్ధంలో ఒక సైనికుడు శత్రువు యొక్క దెబ్బను తప్పించుకోవడానికి శత్రువు యొక్క దాడిని ఎదుర్కోవడానికి ఉపయోగించే ఆయుధం డాలు. కేడెము డాలు. మన ఆధ్యాత్మిక జీవితంలోనైనా భౌతిక జీవితంలోనైనా సమస్యలు శోధనలు ఇరుకులు ఇబ్బందులు మన మీదికి దాడి చేసి మన మనస్సును మన అంతరంగాన్ని మన ఆధ్యాత్మిక భౌతిక జీవితాలను గాయపరిచి అవి బలహీనం చేయకుండా దేవుడు మనకును సమస్యలకును మధ్య డాలు అనే ఆయుధం వలె
మనకు సమస్యలకు మధ్య నిలిచేవాడై ఉన్నాడు. కాబట్టి సమస్యలు మనకు కలగజేసే నష్టాలను, వ్యాధి బాధలు, ఇరుకు ఇబ్బందులు మనలో కలుగజేసే నిరాశ నిట్టూర్పులను అడ్డగించే శక్తి, సమస్యలు మనల్ని కృంగదీయకుండా మరి లేవలేని స్థితిలో మనం పడిపోకుండా మనల్ని కాపాడగలిగిన శక్తి మన ప్రార్థన వినే దేవునికి ఉంది. మనుష్యులు మన ఆప్తులైనా అయినవారైనా ఎలాంటి వారైనా కొన్నిసార్లు వాళ్లతో మనం కూర్చొని మన బాధ అంతా చెప్పుకుంటాం, మన వేదన అంతా వాళ్ళకి చెప్పుకుంటాం. అంతా విన్న తర్వాత వాళ్ళు ఏమంటారు, ఏం చేద్దాంలే, ఎలాగోలా ఓర్చుకో, 4 రోజులు బాధపడు, తర్వాత నీకు మంచి రోజులు వస్తాయేమోలే, ఏం చేద్దాం, మన తల రాత మన కర్మ అలా ఉందేమోలే అంటూ చేతులెత్తేస్తారు, సానుభూతి మాత్రం చూపిస్తారు. కానీ మన ప్రార్థన వినే దేవుడు, మన ప్రార్థన విన్న తరువాత అయ్యో నీకు ఇంత పెద్ద కష్టం వచ్చిందా, ఏం చేస్తాం అనుభవించు అని సానుభూతి చూపించే శక్తి లేని దేవుడు కాదు. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. సమస్యలతో మనం పోరాటం చేస్తున్నప్పుడు, శోధనలతో మనం పోరాటం చేస్తున్నప్పుడు, స్వార్థపరులైన మనుష్యులతో మనం పోరాటం చేస్తున్నప్పుడు, లోకంలోని ఆచారాలు సాంప్రదాయాలు వాక్య విరుద్ధమైన అపవిత్రమైన దేవునికి విరుద్ధమైన వాటితో మనం పోరాటం చేస్తున్నప్పుడు, మన విశ్వాసానికి మన భక్తికి మన పరిశుద్ధతకు దేవుని ఎడల మనకున్న ప్రేమకు నష్టం కలగకుండా, మనం గాయాల పాలు కాకుండా మనల్ని అడ్డుకునే డాలు వంటి వాడు మన దేవుడు, శక్తి సంపన్నుడు, మనల్ని బలపరిచి మనం బలహీనం కాకుండా కాపాడగలిగిన శక్తి బలము జ్ఞానము నేర్పరితనము ఆయనకు మాత్రమే ఉన్నాయి. కనుక దావీదు అంటున్నాడు, నా ప్రార్థన వినే దేవుడే నాకు ఆయుధం, ఆయన నాకు డాలు, నన్ను కాపాడే కేడెము ఆయనే. తరువాత 5వ వాక్యంలో 5వ చరణంలో యెహోవా నాకు ఆధారము అన్నాడు. దిక్కులేని సమయంలో నిజమైన దిక్కు, నిజమైన ఆధారం, పెను తుఫాను వంటి సమస్యల మధ్యలో కదిలిపోకుండా స్థిరముగా నిలిపే పునాది వంటి వాడు నా దేవుడు, నా ప్రార్థన వినే దేవుడు అని దావీదు పలుకుతూ ఉన్నాడు. ఇలాంటి నిజమైన నిరీక్షణ, ఇలాంటి నిజమైన విశ్వాసం ఈనాడు ప్రార్థనాపరులమని చెప్పుకుంటున్న వారిలో ఉన్నాయా? అనేకసార్లు అనేక విషయాల్లో అనేక రకాల పరిస్థితుల మధ్యలో ప్రార్థన చేసే మనం ఇలాంటి నిరీక్షణతోనూ బలమైన నమ్మకంతోనే మనం ప్రార్థన చేస్తున్నామా? ప్రార్థనా జీవితంలో ఇలాంటి వైఖరి మనకు లేకపోతే ప్రార్థన చేసిన ఫలమేమీ మనకు లభించదు, ప్రార్థన చేసిన ప్రయోజనం మనకెంత మాత్రం కలగదు. అందువల్ల నూతన నిబంధనలో రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వాక్యంలో పౌలు ఇలా చెప్తున్నాడు, ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాలలో కుమ్మరింపబడి ఉన్నది అన్నాడు. దేవునికి మహిమ కలుగునగా. సమస్యలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, పోరాటాల మధ్యలో మన బ్రతికిడుస్తున్నప్పుడు, మన హృదయాలలోనికి నిరాశ, భయము, కలవరము, కృంగుబాటు ప్రవేశిస్తాయి. కానీ ఇప్పుడు మనకున్న ధన్యత ఏమిటో తెలుసా? పరిశుద్ధాత్మదేవుడు మన హృదయాలలో నివసిస్తున్నాడు, మనలో నివసిస్తున్నాడు. ఎలాంటి కృంగుబాటుకు, పిరికితనానికి, నిరీక్షణ లేని స్వభావానికి మనం లోను కాకుండా
మనలో ఉండి పనిచేసే శక్తివంతుడైన పరిశుద్ధాత్ముడు మనలోనే ఉన్నాడు. అందువల్ల దావీదు వలె మనం ధైర్యంతోనూ నిరీక్షణతోనూ శ్రమలో కూడా ఆనందిస్తూ ప్రార్థనలో పట్టుదల కలిగి మనం జీవించాలి. ఈ సంగతి మర్చిపోకండి. ప్రార్థనా జీవితాన్ని తేలికగా చులకనగా భావించకండి. ఈ దినాన ప్రార్థనా జీవితంలో బలహీనులైన వారెందరో ఉన్నారు. వ్యర్థంగా తమ సమయాన్ని వేటివేటుకో గడిపేస్తూ ప్రార్థనలో గడపవలసిన సమయాన్ని గడపలేకపోతున్న బలహీనులైన వారెందరో ఉన్నారు. అలాంటి వారు దావీదు లాంటి పరిస్థితులు ఎదుర్కోవలసి వచ్చినప్పుడు నిశ్చయంగా వారు ఓడిపోతారు, కృంగిపోతారు, చేతగాని వారు అయిపోతారు. తమ భక్తి వలన తమకేమీ ప్రయోజనం లేని స్థితిలోకి వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ దేవుని స్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా 100 విశేషమైన ప్రార్థనలను ధ్యానిస్తూ ఒక్కొక్క ప్రార్థన ద్వారా మన ప్రార్థనా జీవితాన్ని వ్యక్తిగత ప్రార్థన పునాదిని బలపరుచుకునే మనం ప్రతి పాఠాన్ని అమూల్యమైన సంగతిని మన హృదయం అనే పలక మీద జాగ్రత్తగా వ్రాసుకొని భద్రపరుచుకొని వాక్యపు శక్తితో పరిశుద్ధాత్మ నడిపింపుతో మన ప్రార్థనా జీవితాన్ని దేదీప్యమానంగా వర్ధిల్ల చేసుకుందముగాక. అలాంటి కృపను పరిశుద్ధాత్మ దేవుడు నిరంతరము మనకు అనుగ్రహించునుగాక. దేవుని బిడ్డలారా, ప్రార్థనా జీవితాన్ని ప్రేమిస్తున్న వారలారా, ప్రార్థనా జీవితంలో కొనసాగుతున్న వారలారా, శ్రమల సమయంలో అధైర్యపడొద్దండి. మనుషులందరూ విరోధులుగా మారినా మన భక్తి, మన విశ్వాసం, మన ప్రార్థనా జీవితం హేళన చేయబడినా మీరు నిరీక్షణ కలిగి మీ ప్రార్థనా జీవితాన్ని కొనసాగించండి. ఒకవేళ స్వంత అపరాధాలు, అవిధేయతలు, బలహీనతలు కలిగి ఉన్నట్లయితే ఒప్పుకొని విడిచిపెట్టి కరుణా సంపన్నుడైన దేవుని పాదాల మీద పడినప్పుడు దేవుడు మనల్ని బలవంతులుగాను శక్తివంతులుగాను తప్పక చేస్తాడు.